ఎత్తిండికల నెరవేర్చే దిశలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు అన్నారు. రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లు కట్టుకోవటానికి ప్రభుత్వం 4 లక్షలు ఇవ్వాలని నిర్ణయించడాన్ని ఆయన ప్రస్తావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి ఆశ మీద నీళ్లు చల్లుతూ కేవలం 1 సెంటు స్థలం పట్టా ఇచ్చి మాట తప్పిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలు చేసేటటువంటి పరిస్థితి, ఐదింటిని అప్పుడే అమలు చేశారు. అలాగే ఎన్నో రోజుల నుంచి పేదల యొక్క సొంతింటి కళ నెరవేరే విధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, దానికి ప్రభుత్వం సహాయం చేయాలి అన్నటువంటి ఒక కృతనిశ్చయంతో పేదల పక్షపాతిగా ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ కూడా ఇంటి కోసం 1 సెంటు స్థలము అట్లాంటివన్నీ కూడా కేటాయించి మధ్యలో మేమేదో ఇల్లు కట్టించాము అన్నటువంటి తపనతో పేదల మీద మీరు ఇల్లు కట్టకపోతే స్థలాలు పెరుక్కుంటాము అనేటువంటి ఒత్తిడి పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఈ స్థలం ఎక్కడ పోతుందా అన్నటువంటి పేదలందరూ కూడా అప్పులు చేసి అక్కడ గునాది వేసుకోవడం జరిగింది. గునాది వేసుకునేటటువంటి క్రమంలో కూడా అక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళ దందా జరిగింది. గునాది కావాలంటే కనుక గాడి తీయాలి, గాడి తీయాలంటే జేసీబీకి మేము వైఎస్ఆర్సిపి వాళ్ళ జేసీబీతోనే మీరు గుంతలు తీసుకోండి అని చెప్పి మార్కెట్లో జేసీబీ గంటకు 600 ఉంటే 1000 రూపాయలు వసూలు చేశారు. అలాగే అక్కడికి లోపలికి రాళ్ళు బండరాళ్ళు తీసుకొచ్చి గునాదులు వేయాలి అంటే కనుక ట్రాక్టర్లు కూడా వాళ్ళవే తీసుకోవాలి, బండరాళ్ళు కూడా వాళ్ళ క్వారీలోనే కొనాలి అని చెప్పి ఖర్చులు దాదాపు 2 రెట్లు చేసేటటువంటి పరిస్థితి. స్థలం ఎక్కడ పోతుందో అని చెప్పి 5 రూపాయలు పేదలు కదా, 5 రూపాయలు 4 రూపాయలు వడ్డీలకు తెచ్చి అక్కడ గునాది కట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి 1 పైసా రాకపోయి అప్పులు పాలైపోయినారు. 6 గ్యారంటీలలో ఐదింటిని అమలు చేసేటటువంటి పరిస్థితి, ఐదింటిని అప్పుడే అమలు చేశారు. అలాగే ఎన్నో రోజుల నుంచి పేదల యొక్క సొంతింటి కళ నెరవేరే విధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, దానికి ప్రభుత్వం సహాయం చేయాలి అన్నటువంటి ఒక కృతనిశ్చయంతో పేదల పక్షపాతిగా ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ కూడా ఇంటి కోసం 1 సెంటు స్థలము అట్లాంటివన్నీ కూడా కేటాయించి మధ్యలో మేమేదో ఇల్లు కట్టించాము అన్నటువంటి తపనతో పేదల మీద మీరు ఇల్లు కట్టకపోతే స్థలాలు పెరుక్కుంటాము అనేటువంటి ఒత్తిడి పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఈ స్థలం ఎక్కడ పోతుందా అన్నటువంటి పేదలందరూ కూడా అప్పులు చేసి అక్కడ గునాది వేసుకోవడం జరిగింది. గునాది వేసుకునేటటువంటి క్రమం బీసీ డిక్లరేషన్